ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు, చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా, మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. మొక్కలను నాటుచున్నాము, చక్కగా ఎదుగుచున్నాయి, మొక్కలను నాటుచున్నాము, చక్కగా ఎదుగుచున్నాయి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని కాపాడుతున్నారు, ఇంత క్షేమం ఇస్తున్నారు, ప్రతి అవసరతలు తీరుస్తున్నారు, ఆహారం ఇస్తున్నారు, వస్త్రం ఇస్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవునికి లోబడి ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? దేవునికి లోబడి ఉండాలి. దేవునికి లోబడి ఉండడం అంటే మనం దేవుణ్ణి హృదయపూర్వకంగా స్తుతిస్తూ ఉండాలి. హృదయముతో మనం ఆయన్నే ఆరాధిస్తూ ఉండాలి. ఎందుకంటే ఆయన మనకు చేసిన మేలులన్నిటిని బట్టి ఆయన్నే స్తుతించడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే దేవునికి ఇష్టం. హల్లెలూయా. మనం కూడా ఎవరికైనా ఉపకారం చేశారనుకో, మేలు చేశారనుకో, అప్పుడు వారు మనకు చాలా వందనాలమ్మా, చాలా వందనాలయ్యా, మీరు ఆ మేలు చేసినందుకు అని చెప్తే మనకు ఎలా ఉంటుంది? మనకు చాలా సంతోషం ఉంటుంది. ఇంకా వాళ్ళ మీద మన హృదయం ఉంటుంది. ఇంకా ఏదైనా మేలు చేయడానికి మన హృదయం సిద్ధపడిపోతాం కదా. అదే మనం ఎంతో మేలు చేసినా సరే, ఆ చేశారులే, ఏముందిలే అని వెళ్ళిపోయారనుకో, మళ్ళీ మనకు మేలు చేయాలనిపిస్తాయా? మన హృదయం గాయపడతాయి. హల్లెలూయా. అయ్యో నేను ఇంత మేలు చేశానే కానీ వారు మరిచి కృతజ్ఞత లేదు అని హృదయం, మనం అనుకోకుండా హృదయం బాధపడుతూ ఉంటారు. దీనికి స్తోత్రం. మళ్ళీ ఒకసారి మన దగ్గరికి ఆ మేలు కొరకు వచ్చినప్పుడు మనకు సంతోషంగా ఇవ్వాలని అనిపించదు. అవునా? అందరికందేనా? మరి మనమే అలా ఉండే, మరి మనల్ని సృజించి ఒక పెద్ద కోరిక కలిగి మనల్ని తల్లి గర్భములు అణువుగా చేసి, అణువులో నుండి బహుగణాలు చేసి, మనల్ని ఎంతో జాగ్రత్తగా నిర్మించి, ఎంతో జాగ్రత్తగా తల్లి గర్భములో పెంచి బయటకి తీసుకువచ్చి, ఇన్ని సంవత్సరాలు అనుక్షణం ప్రతిక్షణం మనకు కావలసినది అన్నీ పండించి ఇంటికి తీసుకువచ్చి వంట చేయించి పెట్టి పోషిస్తున్న ఆ దేవుడు ఏం కోరుకుంటున్నారు? హల్లెలూయా. ఆ దేవునికి కృతజ్ఞత కలిగి ఉండడమే, దానికంటే ఏదైనా కోరుకుంటున్నారా? స్తోత్రం. హల్లెలూయా. అది తెలిసిన భక్తుడు ఏమంటున్నారంటే, ఇది తెలిసిన వ్యక్తి ఏమంటున్నారంటే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఇంకొకళ్ళని ఇంకొకళ్ళనే కాదు. స్తోత్రం. అందరిని గౌరవించండి, ప్రేమించండి, కృతజ్ఞతలు చెల్లించండి, కానీ నా ప్రాణం ఎల్లప్పుడూ ఎవరిని సన్నిధించాలి? నన్ను సృజించిన దేవుణ్ణి, నా కొరకు సమస్తమును సృజించిన దేవుణ్ణి సన్నిధించాలి, సన్నిధించాలి, సన్నిధించాలి. హల్లెలూయా. ఈరోజు మనం ఎందుకు ఇక్కడికి వచ్చాము?
యెహోవాను సన్నిధించడానికి ఇంకా రెండో పని ఏమీ మనకు లేదు. ఆయన చేసిన ఉపకారములను మనం ధ్యానించాలి. స్తోత్రం. ఆ ధ్యానించి దేవునికి స్తుతులు చెల్లించడానికి మనం అందరూ ఇక్కడికి చేరివచ్చాం. ఇక్కడ దేవుని వాక్యం యాకోబు పత్రిక ఏమంటుందండి, కావున దేవునికి లోబడి ఉండుండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతారు. హల్లెలూయా. మనం ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలంటే మనం దేవునితో కనెక్షన్ కలిగి ఉండాలి. హల్లెలూయా. మన ఆత్మలు దేవుని ఆత్మతో కనెక్షన్ అయి ఉండాలి. హల్లెలూయా. లేకపోతే మనకు స్తుతించాలి అనిపించదు, పాట పాడాలి అనిపించదు, ప్రార్థించాలని అనిపించదు. ఎందుకు అనిపించదండి? మన ఆత్మను అపవాది అంటే దేవునికి శత్రువైన సాతానుడు మన ఆత్మను పట్టేస్తారు, మన హృదయాన్ని పట్టేస్తారు. పిల్లలు వింటున్నారా? ఎందుకంటే వాడు దొంగ. ఎవరు దొంగ? అపవాది దొంగ. దేవుడు మననే సృజిస్తే, మనకు కావలసింది అన్నీ సృజిస్తే, దేవుణ్ణి స్తుతించకుండా, దేవుణ్ణి తెలుసుకోకుండా, దేవునితో కనెక్షన్ చేయకుండా మనల్ని, మన ఆత్మను దొంగతనం చేయాలని, ఆ అపవాది బాటలో మనల్ని నడిపించాలని దేవుడు అపవాదికి వాని దూదలకు సిద్ధపరచిన నరకములో యుగాయుగములు వాడి కొరకు సిద్ధపరిచిన అగ్నిగుండములో మనల్ని కూడా పడవేయాలి ఆయనతో పాటు. ఎందుకంటే ఆయనకి పోరాటం ఎవరితో అంటే దేవునితో. దేవునితో ఆయన పోరాడి గెలవలేము, అది ఆయనకి ముందే తెలుసు. కాబట్టి ఆయన ఏం ప్రణాళిక చేశారంటే, దేవునితో ఎట్టగైనా నేను పోరాడి గెలవలేము, అది నా వల్ల కాదు. కాబట్టి దేవుడు తర్వాత అధికముగా ప్రేమిస్తున్న మనిషిని నేను వశపరచుకోవాలి, దొంగతనం చేయాలి. వారి ఆత్మని నేను దొంగతనం చేయాలి. స్తోత్రం. చేసి వాడిని నాతో పాటు నరగానికి ఈడ్చుకొని పోవాలి. దేవుడు నాకు నరక సిద్ధపరచారు కదా. అపవాదిని మనం ఏం చేయాలి? ఎదురించాలి. హల్లెలూయా. అపవాదిని వ్యతిరేకించడం అంటే ఏంటి? అంటే మన పక్కనే ఉన్న వాళ్ళని కొట్టడమా, లేకపోతే వారిని జయించడమా, వాళ్ళు ఒక మాట చెప్తే మనం రెండు మాట చెప్పడమా? దేవుడు మనకు అన్ని మేలులు చేస్తే, దేవుడు మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని మనల్ని సృజిస్తే, దేవుడు మనకు మంచి ఆరోగ్యం ఇస్తే, అపవాది ఏం చేస్తారంటే ఏదో ఒకటి మనలో నుండి తీసేయాలని చూస్తారు. స్తోత్రం. ఎందుకంటే ఏదైనా కీడు జరిగితే మనం దేవుణ్ణి నిందిస్తారని, దేవుణ్ణి మరిచిపోతారని, దేవుణ్ణి దూషిస్తారని. స్తోత్రం. హల్లెలూయా. మనకు అది దృష్టాంతం ఏంటంటే యోబును దేవుడు చూపించారు. ఓకే, దేవుడు కీడు చేశారా యోబుకి? చేయలా. అపవాది వచ్చి అన్నీ ఇచ్చాం కాబట్టి నేనే ప్రేమిస్తున్నారు అంటే దేవునికి తెలుసు. కాదు, ఆయన ఎలాంటి స్థితి అయినా ఆయన నన్నే ప్రేమిస్తారని దేవునికి తెలుసు. దేవునికి యోబు మీద అంత విశ్వాసం ఉంది కాబట్టి దేవుడు ఏం చేశారంటే, సెల్లే నీ చేతికి ఇస్తున్నా, నీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యు అన్నారు. అపవాది ఏం చేశారు? ఉన్నదంతా తీసేశారు. మనకు అందరికీ తెలిసిన చరిత్రే, అంతా అంటే బిడ్డల్ని కూడా, ఉన్న బిడ్డలందరినీ చంపేశారు, అన్నీ నాశనం చేశారు, పశువులను సంపదను అన్నీ నాశనం చేశారు, ఇల్లు కూడా కూలిపోయింది. దేనికి స్తోత్రం? అలాంటి పరిస్థితిలో కూడా, ఊరికని చెప్పినప్పుడు ఈజీగా ఉంది కానీ అలాంటి పరిస్థితిలో లాస్ట్ ఆఖరికి ఆయన ఒళ్ళంతా కురుపులతో నిండిపోయి, అస్సలు గోళ్ళు కూడా ఊడిపోయి, ఈ గీకడానికి కూడా వీలు లేకుండా అస్సలు బూడిదలో కూర్చుని పెంగుతో ఇలా గోక్కుంటున్నారు. అంత పరిస్థితిలోకి వెళ్ళిపోయింది యోబు జీవితం. స్తోత్రం. కానీ అక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందండి, ఆయన నోటితో ఒక మాట కూడా దేవునికి విరోధంగా మాట్లాడలేదు. స్తోత్రం. మన వల్ల అవుతాయి అలాంటి పరిస్థితులు. హల్లెలూయా. అపవాదిని వ్యతిరేకించడం అంటే, అపవాదితో పోరాడడం అంటే మనం ఏం చేయాలి? స్తోత్రం. అబద్ధం చెప్పవలసిన సాహచర్యం అపవాది తెస్తారు, తెచ్చినప్పుడు నన్ను ఎవరైనా కొట్టినా పర్వాలేదు, అవమానించినా పర్వాలేదు, నిందించినా పర్వాలేదు, నేను అబద్ధం చెప్పను. ఎందుకంటే మనం అబద్ధం చెప్పారనుకో, మనం అపవాది బుట్టలో పడిపోయినట్టే. స్తోత్రం. మనం అబద్ధం చెప్తే ఎవరిని గెలిపించినట్టు? పిల్లలు చెప్పండి,
మనము అబద్ధం చెప్తున్న ప్రతిసారి మన మనసాక్షిని మనకు చెప్తాయి నీ అబద్ధం చెప్తున్నావు. అంటే మనం మనసాక్షిని కూడా మనం పట్టించుకోకుండా అబద్ధం చెప్తే మనం దేవుని ఆత్మనే ధిక్కరించి మనం అబద్ధం చెప్తున్నాం. అప్పుడు మనం ఎవరికి ఓటేస్తున్నారు తెలుసా? మన జీవితంతో నేను సాతానికి జంట పట్టుకున్నట్టే. స్తోత్రం. అబద్ధం చెప్పినప్పుడు మనం ఎవరికి ఓటేస్తున్నట్టు? అపవాదికి, సాతానికి, దేవుని విరోధి అయిన మనల్ని నాశనం చేయాలని చూస్తున్న అపవాదికి ఓటేస్తున్నారు. మనం ఎప్పుడు అబద్ధం చెప్తారో అపవాది చాలా సంతోషిస్తారు, దేవుడు దుఃఖిస్తారు. హల్లెలూయా. మనం ఏదైనా చిన్న దొంగతనం చేశారనుకో, ఒక బుక్ దొంగతనం చేశారు, ఒక పెన్సిల్ దొంగతనం చేశాము, దొంగతనం చేసి మన బ్యాగ్లో పెట్టుకున్నాము, వాళ్ళేమో బుక్కేది అని ఎదుగుతాము, మనం చెప్పట్లేదు. ఒకడు బట్టలు తీసి మనం ఎక్కడో దాచిపెట్టాము, వాళ్ళు బట్టలన్నీ ఎదుగుతున్నాము, మనం చెప్పట్లేదు. అదన్నీ మనం ఎవరిని గెలిపించినట్టు? అపవాదిని గెలిపించినట్టు, దేవుణ్ణి ఓడింప చేసినట్టు. దేవుడు దుఃఖిస్తే ఎవరు ఓడిపోయినట్టు? దేవుడు మన పట్ల దుఃఖిస్తున్నామనుకో, అప్పుడు ఎవరు ఓడిపోయినట్టు? ఎవరు ఓడిపోయినట్టు? మనమే. హల్లెలూయా. ఎందుకంటే మనల్నే గెలిపించాలని, మనల్నే గొప్ప స్థితిలో ఉంచాలని, మనల్నే గొప్పవాళ్ళుగా చేయాలని, మనల్నే ధైర్యవంతులుగా చేయాలని, మనల్నే నీతిమంతులుగా చేయాలని, మనల్ని ఎక్కడ ఓడిపోకుండా గెలిపించాలని మన కొరకు చూసేది ఎవరు? సాతానుడా దేవుడా? చెప్పండి అందరూ. హల్లెలూయా. మనల్ని ఎక్కడ ఓడిపోకుండా నిలబెట్టాలని, తుదకు మరణం దగ్గర కూడా మనల్ని ఓడిపోకుండా గెలిపించి, ఆ మరణంలో నుండి కూడా తర్వాత ఈ మట్టి శరీరం మట్టిలో కలిసిపోయినా అక్కడ నుండి నిత్యము బ్రతికి ఒక మహిమా శరీరమునిచ్చి, హల్లెలూయా, ఆ మరణములు నుండి కూడా లేపి యుగాయుగములు దేవుడు ఉండే ఆ రాజ్యంలో ఉంచాలని కోరుకునేవాడు మన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. స్తోత్రం. కానీ దేవుడు ఆ పని చెయ్యాలంటే మనం ఏం చేయాలంటే, ప్రతిరోజు మనము అపవాదిని ఎదిరించాలి. ప్రతిరోజు మనము అపవాదిని ఎదిరించాలి. ప్రతిరోజు మనం దేవుని పక్షాన నిలబడాలి. ప్రతిరోజు మనం దేవునికి లోబడి ఉండాలి. అపవాదిని వ్యతిరేకించాలంటే అది మన సొంత శక్తితో ఆయేది కాదు. హల్లెలూయా. అందుకే ఫస్ట్ దేవుని ఆ వాక్యంలో ఏం చెప్పారు తెలుసా? దేవునికి లోబడి ఉండు, అపవాదిని వెదిరించుడి. మనం ఎప్పుడు సాతాన్ని ఓడించగలం తెలుసా? దేవునికి లోబడి ఉండినప్పుడు. హల్లెలూయా. ఎప్పుడు? దేవునికి లోబడి ఉన్నప్పుడు. యోబు ఎంత స్థితి వచ్చినా సరే దేవునికి భయపడి, దేవునికి ఏమాత్రం విరోధంగా మాట్లాడకుండా దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా. మనం దేవుడు చెప్పిన మాటకి లోబడి అపవాదిని వ్యతిరేకించి మనం జీవిస్తే దేవుడు మన ఉన్నతమైన, శ్రేష్టమైన, గొప్ప గొప్ప స్థానముల్లో ఉంచాలని కోరుకుంటున్నారు. బైబిల్లో దేవుడిని ప్రేమించే బిడ్డలు అందరినీ దేవుడు అలా ఆశీర్వదించారు. రాజ్యములు ఏలడానికి దేవుడు చేశారు, ప్రజల్ని ఏలడానికి దేవుడు నియమించారు. స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించి అపవాదిని వ్యతిరేకించి నీతిలో, పరిశుద్ధతలో దేవుణ్ణి గణపరిచే వారిని గొప్ప గొప్ప స్థానంలో ఉంచాలని దేవుడు ఎదురు చూస్తున్నారు. స్తోత్రం. ఇక్కడే ఒక బిడ్డ ఉంది, దేవుని మాట విని లోబడి చిన్ననాటి నుండి భయభక్తితో బ్రతికారు. ఓకే. అలా భయభక్తితో బ్రతికే సమయంలో దేవుడు ఆమెను ఏకంగా గొప్ప చక్రవర్తి యొక్క భార్యగా, రాణిగా ఎన్నుకున్నారు. దేవుడు చేశారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఏం జరిగింది తెలుసా? ఆ రాజ్యంలోనే, ఆ రాజభవనంలోనే డోర్ కీపర్ ఉన్నారు. ఎవరు? డోర్ కీపర్. ఎవరైనా వచ్చినప్పుడు డోరు తెరిచి, ఇప్పుడు హోటల్లో మనం వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు డోరు తెరుస్తారు. మనం లోపలికి వెళ్తాం, డోరు క్లోజ్ చేస్తాం, వెళ్ళినప్పుడు డోరు తెరుస్తారు. ఎవరైనా వాళ్ళని ఎక్కువ పట్టించుకుంటారా? ఎవరు ఎక్కువగా పట్టించుకోరు. హల్లెలూయా. ఈ రాణి యొక్క భవనములో డోర్ కీపర్ ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా. తన రాజ్యంలో ఒక గొప్ప సమస్య వచ్చినప్పుడు రాణికి కూడా అంతగా తెలియదు, కానీ ఆ డోర్ కీపర్ ఉండే ఎక్కడ, రాణి ఎక్కడ కూర్చుంటారు?
సింహాసనంలో కూర్చున్న హక్కు ఉంది కదా. కానీ ఆ డోరు పక్కన దానికి ఏముండారు, గేట్ పక్కన నుంచి ఆయన ఆ వ్యక్తి ఆ రాణి దగ్గరికి సీక్రెట్గా వెళ్ళారు. వెళ్ళి విషయాలు చెప్పారు, అమ్మ పలానా 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 ఇలా సీరియస్ జరుగుతుంది, మన ప్రజలు అందరినీ నాశనం చేయడానికి అపవాది అయిన సాతానుడు కుట్ర పన్ని ఉన్నారు, నీవు నా మాట విని ఏదైనా చెయ్యాలి, ఒకవేళ ఈ సమయం కొరకేమో దేవుడు నిన్ను అక్కడ ఉంచింది, ఒకవేళ నీ ఏం చేయలేదనుకో దేవుడు ఏదో ఒక స్థానంలోండి తన ప్రజల కొరకు రక్షణ తీసుకువస్తారు, కానీ నీవు అవును నశించిపోతారమ్మా అని చెప్పారు. ఎవరు చెప్పారు రాణికి, ఎవరు చెప్పారు డోర్ కీపర్, ఎవరు చెప్పారు ఆ రాణి ఏం చేశారంటే డోర్ కీపర్ చెప్పిన మాట విని ఆమె ఏం చెప్పారంటే నేను నా పనికెత్తులు అందరూ 3 రోజులు ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేస్తాను, మీరు అలా అందరూ ప్రార్థన చెయ్యండి, నాకు ఛాన్స్ లేకపోయినా నాకు ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళే సమయం కాదు, సమయం కాకుండా రాజుగారి పర్మిషన్ లేకుండా నేను అక్కడికి వెళ్ళామనుకో నన్ను చంపేసే సాధ్యత ఉంది. నాకు ముందున్న రాణి ఏం చేశారంటే రాజుగారు రమ్మంటే వెళ్ళలేదు కాబట్టి ఆయన అప్పటికప్పుడే ఆమెనే తన స్థానం నుండి తీసేశారు. అంటే ఆ రాజుగారు ఎంత సీరియస్గా ఉన్న మనిషియో చూసుకోండి, ఆయనకి అవమానం వస్తే ఆయన తట్టుకోలేము, ఒకవేళ నా ప్రాణం పోతే ఏమో అయినను మీరు నా కొరకు ప్రార్థన చేయండి నేను వెళ్తానన్నారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేని మెడలారా ఆ రాణి వెళ్ళారు, దేవుడు కార్యం చేశారు. నేను చెప్పేది ఏంటంటే ఆ రాణి ఎక్కడి నుండి రాణి అయిందంటే ఆ డోర్ కీపర్ అయిన బీదవాడైన వ్యక్తి దేవుని సన్నిధిలో భయం కలిగిన భక్తి కలిగిన వ్యక్తిగా అనాథ అయిన బిడ్డను అంటే తన అన్న కూతుర్ను తన కుమార్తెగా తీసుకొని చిన్ననాటి నుండి ఆమెను తన కుమార్తెగా పెంచుకొని వచ్చారు. అర్థమైందా, ఆయన ఎంత భక్తి గలవాడో ఆయన దేవునితో ఎంత సహవాసం కలిగి ఉన్నవాడో ఎవరు గమనించారు, ఆ బిడ్డ ఆ కూతురు ఆ అనాథైన కూతురు. నాకు తల్లి లేదు తండ్రి లేదు కానీ నా మీద ఇంత శ్రద్ధాభక్తి కలిగి నన్ను ఒక కుమార్తెగా పెంచుతున్నారని ఆ బిడ్డ ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. వివాహ సమయం వచ్చినప్పటికీ కూడా ఆయన మాట విని ఆమె అన్నీ అదే ప్రకారము చేశారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. రాణిగా ఉన్న సమయంలో కూడా అక్కడ దేవుని వాక్యంలో ఏ రాయబడిందంటే ఆ రాణిగా ఉన్నప్పటికీ కూడా తన పినతండ్రి ఏం చేశారో దానిని ఆమె అనుసరించారంట. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని కూడా ఒకవేళ దేవుడు దీవించి శ్రేష్టమైన స్థానంలో ఉంచారనుకోండి, వింటున్నారా, ఇప్పుడు ఇక్కడ మీరు ఇలా కూర్చున్నారు, భవిష్యత్తులో మీరు ఎవరెవరు అవుతారు ఎంత గొప్ప వాళ్ళు అవుతారు ఎవరికి తెలియదు. స్తోత్రం. మీరు ఒకవేళ భక్తి కలిగి శ్రద్ధ కలిగి ఇక్కడ ఉన్నవారు చెప్పిన దేవుని జనులు చెప్పిన మాట విని శ్రద్ధాభక్తి కలిగి చదువుకొని ప్రార్థన చేసుకొని ఎదిగారనుకో ఎంతో ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళొచ్చు, శ్రేష్టమైన స్థితిలోనికి వెళ్ళొచ్చు, హల్లెలూయా. రాజ్యాన్ని ఏలే స్థితిలోనికి వెళ్ళొచ్చు, హల్లెలూయా. కానీ మనకు కావలసినది ఏంటంటే అప్పుడు కూడా మనల్ని పెంచిన వారి మీద కృతజ్ఞత కలిగి ఉండడం. దేనికి స్తోత్రం అంటే అది అందరికీ దొరికేది కాదు, అందరికి ఆ మనసు రాదు, హల్లెలూయా. కానీ ఆశీర్వదింపబడిన వారికి అది ఉంటుంది, దీవించబడిన వారికి అది ఉంటుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం అందరూ మనుషులమే, మన హృదయాన్ని ఎప్పుడు అపవాది అయిన సాతానుడు వశీకరించడానికి ట్రై చేస్తారు. అక్కడ ఉండే ఇప్పుడు నేనైతే ఏమనుకుంటాను తెలుసా, అమ్మో నేను ఇప్పుడు రాణిస్థానంలో ఉన్నామే ఆయన మాట వింటే నాకు కొంచెం సిగ్గవుతే, ఆయన చెప్పలేదు నేను వినడం ఏంటి, నేను చెప్పేది రాజ్యం అంతా వినాలి కానీ ఆ డోర్ కీపర్ చెప్పేది నేను వినడం ఏంటి అని నాకు అనిపించవచ్చు. ఎందుకంటే నాలో అపవాది ప్రవేశించినప్పుడు, గర్వం ప్రవేశించినప్పుడు, కృతజ్ఞత
కొదువైపోయినప్పుడు, కృతజ్ఞత నాలో నుండి సాతానుడు దొంగిలించినప్పుడు నా హృదయం ఎలా పనిచేస్తేయండి? నేనేంటి, దేవుడు నన్నే ఉంచే స్థానమేంటి, నా పొజిషన్ ఏంటి, నేనేంటి, వాళ్ళు చెప్పిన మాట వినడం ఏంటి అని వస్తాయి. అలా వస్తే ఏం జరుగుతాయంటే, దేవుడు తన బిడ్డలకు ఇంకొక స్థానములో రూపములో దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తారు. మనమేమో సిగ్గుపడిపోవలసిన స్థితిలోనికి వస్తాయి. ఒకవేళ మనమే ఆ శిక్షకి పాత్రలం అయిపోతారు. దేనికి స్తోత్రం? కాబట్టి మనం ఏం చేయాలి? అపవాదిని వ్యతిరేకించాలంటే ప్రతిక్షణం అనుక్షణం ఇతరుల ఎడల కృతజ్ఞత కలిగి, దేవుని ఎడల కృతజ్ఞత కలిగి, ఎందుకు ఆ బిడ్డ అలా శ్రద్ధాభక్తి కలిగి ఆయన మాట విన్నారంటే, అక్కడ ఏం చెప్పిందంటే, రాణిగా ఉన్నప్పుడు కూడా అలా మాట విన్నారని అక్కడ రాసి ఉంది. దేనికి స్తోత్రం? హల్లెలూయా, హల్లెలూయా. అది ఎంత గొప్ప హృదయం అండి. అది ఎందుకలా జరిగిందంటే, తననే పెంచిన ఆ బిడ్డలో ఉన్న దైవికత్వం, ఆయనలో ఉన్న ఆ మంచితనం, ఆయనలో ఉన్న గొప్ప వ్యక్తిత్వం ఆమె గ్రహించగలిగారు. స్తోత్రం. మనం పైరూపం చూసి మనిషిని గౌరవిస్తున్నామా? లేకపోతే వాళ్ళు ఉండే దేవుని పిలుపు, దేవుని కార్యములు, లేకపోతే వారి ప్రవర్తన అది గ్రహించగలుగుతున్నామా? అది గ్రహించగలగాలంటే మనకు దేవుని కృప కావాలి. లేకపోతే అండి, ఊరికనే వాళ్ళు ఎలాంటి సారి కట్టుకున్నారు, ఎంత హైట్ ఉంది, ఏ రంగు ఉంది, అలాంటి చూపు, అది పై చూపు అంటారు, వెలి చూపు అంటారు. కానీ దేవుని బిడ్డైన ఎస్తేర్ ఎలాంటి చూపు కలిగి ఉందంటే, దేవుని దృష్టి ఆమెకి ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని కార్యమును గ్రహించే శక్తి ఆమెకి ఉంది. స్తోత్రం. అలా మనం ఏం చేయాలి? దేవునికి లోబడి ఉన్నప్పుడు, మనం అపవాదిని వ్యతిరేకించినప్పుడు, ప్రతిరోజు అపవాది చెప్పిన కార్యములేంటో గ్రహించి దానికి వ్యతిరేకంగా పనిచేసినప్పుడు, అబద్ధాలు ఆడకుండా, దొంగతనం చేయకుండా, దేవునికి భయపడి దేవుని పక్షాన నిలబడాలని మనం ఆశపడినప్పుడు, ప్రభువా నీకు ఇష్టమైన బిడ్డగా నేను ఎదగాలయ్యా అని ప్రతి మార్నింగ్ పొద్దున మనకు ప్రార్థన సమయం ఉండే, అప్పుడు మనం ఏం ప్రార్థన చేయాలి? యేసయ్యా, ఈరోజు నాకు జీవితం ఇచ్చారే, ఈ పగల్కాలం నేను నీకు లోబడి ఉండాలయ్యా, అపవాదిని వ్యతిరేకించే శక్తి నాకు ఇవ్వయ్యా, నీ పక్షాన ఉండే కృప నాకు ఇవ్వయ్యా అని ప్రార్థన చేసి, ఆ ప్రార్థన చేసి మరిచిపోయే వారంగా కాకుండా రోజంతా ఆ ప్రార్థన మనం గుర్తుంచుకోవాలి. స్తోత్రం. మనం చేసిన ప్రార్థన మనమే మరిచిపోతే ఎట్లా? రోజంతా గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా సాతానుడు వచ్చి మన అబద్ధాలు ఆడించాలని ట్రై చేసినప్పుడు, దొంగతనం చేయాలని ట్రై చేసినప్పుడు, పాపం చేయాలని మనని ప్రేరేపించినప్పుడు మనం ఏం చేయాలి? ప్రభువా, నేను మార్నింగ్ ప్రార్థన చేశాను కదా, నాకు శక్తినివ్వయ్యా, తప్పించయ్యా అని మనం దేవుని పక్షాన నిలబడాలి. హల్లెలూయా. దేవుని కొరకు నిలబడాలి. అది ఒకవేళ మన స్కూల్లో చదివినప్పుడు మన మీద అబద్ధం చెప్పి మనని కొట్టించవచ్చు, మనకు ప్రతికూలమైన స్థితులు రావచ్చు, కష్టాలు రావచ్చు, అయినా మనం ఏం చేయాలి? నీతిగా బ్రతకాలి, దేవుని పక్షాన నిలబడాలి, పాపం చేయకుండా ఉండాలి. అదేంటంటే అపవాదినే వ్యతిరేకించడం అన్నమాట. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కూడా మనం దేవుని సన్నిధిలో ఇలాంటి ప్రార్థన చేయాలి. చెప్పాం కదా మార్నింగ్ ప్రార్థన చేయాలని. ఆ ప్రార్థన మనం చేసి, ఆ ప్రార్థనను మనం రోజంతా జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత రాత్రి ప్రార్థనలో మనం దేవునికి, మనం ఒకవేళ ఏదైనా తప్పులో పడిపోయినా అది మనపూర్వంగా అది దేవునికి క్షమాపణ అడిగి ప్రార్థన చేయాలి. మరలా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. హల్లెలూయా. నేను చిన్న వయసులో, నా స్కూల్ దూరంగా ఉన్నాం కాబట్టి, నన్ను తాతగారి ఇంటిలో ఉంచి నా పక్కన స్కూల్లో జాయిన్ చేశారు. 6వ తరగతి చదువుతున్నప్పుడు మా అమ్మ దూర స్థలంలో ఉండి వచ్చి నన్ను చూడడానికి వచ్చి మాట్లాడి మామూలుగా ఇంటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు మామూలుగానే చెప్పి వెళ్ళాం, కానీ అమ్మ వెళ్ళిపోయిన తర్వాత నాకు ఏడుపు వచ్చేసింది. ఏడుపు వచ్చేసి నన్ను ఏడ్చాను. ఏడ్చినప్పుడు నేను, అమ్మో మా అమ్మ నాన్న ఎంత కష్టపడుతున్నాను మా కోసం అని ఏడుపు వచ్చేసినప్పుడు నేను మనసులోకి ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన ఏం వచ్చిందంటే, ప్రభువా, మరి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అందరూ ఇలా తల్లిదండ్రులని ప్రేమిస్తారు, పెద్దదై తర్వాత వాళ్ళు మనసు మారిపోతారేమో, అందుకే కొందరు తల్లిదండ్రులు చూడలేరేమో అనుకుని నేను అప్పుడే ఒక ప్రార్థన చేశాను.
ఏసయ్యా నేను పెద్దదయ్యి తర్వాత కూడా నా మనసు మారద్దయ్యా, నా తల్లిదండ్రుని ప్రేమించే మనసు నాకు ఇవ్వయ్యా అని ప్రార్థన చేశాను. అసలు ప్రార్థన చేశాను, చదువు అయిపోయింది, అన్నీ అయిపోయింది, నా మ్యారేజ్ అయ్యి ఆంధ్ర వచ్చానండి. అసలు మా అమ్మ 10 సంవత్సరాల దాకా మా అమ్మ ఇక్కడికి రాలేదు. చాలాసార్లు నేను కళ చూసేది, మా అమ్మ నా దగ్గరికి వస్తుంది, ఆమె కాలు మీద తెల్ల చప్పలు ఉంది, అక్కడ ఎస్టీ కాలనీ దగ్గరికి వస్తారు, అక్కడ నుండి చాలా బురద ఉందని ఆమె వెనక్కి తిరిగి వెళ్ళిపోతాయి. అలా చాలాసార్లు కళ చూసాం. తరువాత దేవుడు ఎంత నమ్మదగిన వాడో అని చెప్పడానికి సాక్ష్యం చెప్తున్నాను. అసలు మా అమ్మ నాన్న ఇక్కడికి రావడము, అసలు వాళ్ళ మరణ సమయంలో కూడా దేవుడు నన్ను ఎంతగా వాడుకున్నారు. వాళ్ళ దగ్గర మా నాన్నగారు బాగలేదని ఫోన్ వస్తే వెళ్ళాము. నాన్న ఏం తినట్లేదు, మా అమ్మ అంది నేను ఇస్తే ఏం తినట్లేదమ్మా అంటే నేను ఇక్కడికి వచ్చేయాలి. నేనేం చేశానంటే పొద్దున నాన్నకి ఇష్టమైన అంటే కప్ప బిర్యానీ చేసి నోట్లో పెట్టాం, ఇలా ఇవి తినిపించాం. తినిపిస్తే ఎంతో సంతోషంగా కడుపు నిండా తిన్నారు. అంటే టప్పి ఒక కరపెండలం ప్లస్ బీఫ్ బిర్యానీ అనమాట. అది బాగా కప్ప అంటే మన కప్ప కాదు, కరపెండలం ప్లస్ బీఫ్ బిర్యానీ. ఓకే, నాన్నగారు చాలా ఇష్టంగా చాలా రోజుల నుండి అసలు కడుపు నిండా తిన్నట్లు ఇష్టం లేదంట, తినడం అంటే ఆరోగ్యం బాగాలేదు, కడుపు నిండా తిన్నారు, చాలా సంతోషంగా తిన్నారు. ప్రార్థన చేశాను, నేను వచ్చేసాను. వచ్చేసి 2 రోజుల తర్వాత నేను స్కూల్లో ఇలా రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోయాం. స్కూల్కి వెళ్ళిపోతే దేవుడు నాతో అంటున్నారు, ఈరోజు మీ నాన్నే నేను తీసుకెళ్తున్నానని చెప్పారు. నేను ఫోన్ చేసి మాట్లాడాను, నా చెల్లి అక్కడ ఉండిపోయింది, నేను ఇక్కడికి వచ్చేసాను. చెల్లి ఉండే నాకు చాలా ధైర్యం, ఎందుకంటే ఆమె బాగా చూస్తారు, మా తల్లిదండ్రులు ఎవరు నేను బాగా చూస్తారు కాబట్టి ఆమె ఉండే ఇంకా నాకేం దిగులు లేదు. అలా నేను వచ్చేసాను. నేను ఆ చెల్లికి ఫోన్ చేశాను, చెల్లి ఎలా ఉంది అంటే నేను ఇది చెప్పట్లేదు కానీ ఎలా ఉందంటే వాళ్ళకేం తెలియదు, వాళ్ళు నార్మల్గా ఉన్నారు. మధ్యాహ్నం వయసరికి మా చెల్లి అంటుంది, మా నాన్న పరిస్థితి ఏం బాగలేదు, నేను పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అన్నారు. అప్పుడు నేను నా చెల్లితో అన్నాను, అమ్మ తీసుకెళ్ళొద్దు, ఎందుకంటే తీసుకెళ్తే వాళ్ళు ఐసీయూలో పెడతారు, మనం నాన్న దగ్గర ఉండలేము, ఒకవేళ దేవుని సమయమేమో కాబట్టి నేను తీసుకెళ్ళొద్దు అన్నారు. అద్భుతకరంగా ఆమె ఆ మాట విని అక్కడే ఉండి మీరందరూ నాన్న దగ్గర తీసుకెళ్ళదు హాస్పిటల్కి అన్నారు. బుధవారం గ్రహకూడిక జరుగుతుంది, అందరు వచ్చి గ్రహకూడిక ఆత్మలో ఆ సత్యములో భయంకరమైన ఆరాధన జరుగుతుంది. అప్పుడు ఇక్కడే ఆరాధన జరుగుతుంది. ఆ ఆరాధనలు ముగించి ఆమెన్ చెప్పినప్పుడు మా నాన్న ప్రభు దగ్గరికి వెళ్ళారు. హల్లెలూయా. ఆ దానికి ముందే మా నాన్నతో ఫోన్లో మాట్లాడే కృప దేవుడు నాకు ఇచ్చారు. అలాగే మరి తర్వాత మమ్మీ వచ్చి ఇక్కడ ఉండడం, మమ్మీ కూడా అమ్మ నేను ఎందుకు ఇక్కడ ఉండకూడదు, నేను మీకు ఇబ్బంది కలిగితే నేను ఉండకూడదు, నేను నన్ను పంపించేయమ్మా అన్నా కూడా నేను ఏదో అలా ఉంచే పంపించడానికి నాకు ఇష్టం లేదు. మరి హాస్పిటల్కి వెళ్ళి ఆ రాత్రి కూడా మరి బ్రెడ్ తినిపించి చిన్న గ్లాసులో పాలు తాగిస్తే 3 గుడకలేసి చాలమ్మ ఇంకా అని తృప్తిగా చెప్పారు. అది లాస్ట్. ఆ రాత్రి అమ్మని ప్రభు పిలుచుకున్నారు. దేనికి స్తోత్రం. నేను ఎందుకు ఈ సాక్ష్యం చెప్పారండి, నేను 5వ తరగతి చదువుతున్నప్పుడు నేను దేవునితో ప్రార్థన చేశాను, ప్రభువా పెద్దదైన తర్వాత కూడా తల్లిదండ్రుని ప్రేమించే హృదయం నాకు ఇవ్వయ్యాని. ఆ దేవుడు ఎంత నమ్మదగిన వాడో, నేను ఇంత దూరం వచ్చినా సరే, పరిస్థితులన్నీ మారిపోయినా సరే, అన్న అక్క చెల్లు మేము 6 పిల్లలైనా సరే వాళ్ళందరూ వారిని బాగా చూసేవాళ్ళే, అందరూ చూసేవాళ్ళే, ప్రేమించేవాళ్ళే, అయినప్పటికీ కూడా నా దేవుడు నాకు ఆ కృప ఇచ్చారు. అందుని బట్టి మీతో నేనేం చెప్తున్నారంటే, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఇప్పుడే మీరు దేవునితో ప్రార్థన చేయండి, దేవునితో అడగండి, మీ తల్లిదండ్రుని మీరు చూడాలని, దేశంలో గొప్ప కార్యం చెయ్యాలని, నన్ను నీ వాడుకో ప్రభు అని మీరు ప్రార్థన చేయాలని కోరుకుంటూ నేను చిన్న సాక్ష్యం ముగిస్తున్నాను. దేవుడు మనల్ని దీవించను గాక.